హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునేది నా ఫ్యామిలీ వ్లాగ్. ఈ ఫ్యామిలీ వ్లాగ్లో మేము అన్ఎక్స్పెక్టెడ్గా డిన్నర్ని ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు వీడియో అదే ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూసేసేయండి. ఆఫ్టర్ సో మెనీ మంత్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ తర్వాత మేము ఊరికి వచ్చాము. ఊరికి వచ్చిన తర్వాత అమ్మవారికి కోడిని ముక్కుబడిగా ముక్కున్నాను. సో ఈ విధంగా నేను పూజ చేశాను. పూజ చేసిన తర్వాత ఇలా ఇంట్లో నాటుకోళ్ళన్నిటినీ ఒక 8 to 9 kgs దాకా నాటుకోళ్ళను ఈ విధంగా కట్ చేస్తున్నారు మా పెద్దమ్మ. తను కట్ చేస్తుంటే మా వదిన గారు వచ్చేసి బగారా రైస్ని తయారు చేస్తున్నారు. సో దానికోసం ఇలా వంటలు పెద్ద పెద్దవన్నీ పెట్టేసి వండుతూ ఉంటారు మా వాళ్ళైతే. మా వదిన వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఏంటి నన్ను చూపిస్తున్నావా యూట్యూబ్లో అనేసి. అండ్ అలాగే తను ఈ వీడియోని అంతా చూపిస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఈ విధంగా సరదాగా చేస్తూ ఉంటారు అమ్మ, పెద్దమ్మ, వదిన వాళ్ళు. మధ్య మధ్యలో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తను మా మమ్మీ అన్నమాట. తను కూడా ఏంటి ఇన్ని వంటలన్నింటినీ యూట్యూబ్లో పెడతావా, మమ్మల్ని చూపిస్తారా అని అంటున్నారు. సో నేను పెడతాను, కంపల్సరీ మిమ్మల్ని చూపిస్తాను మా వ్యూవర్స్కి అనేసి నేను పెడుతున్నానండి. సో ఈ విధంగా నేను కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తున్నాను. ముందైతే ఫస్టే బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 4 kgs దాకా బగారా రైస్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఈ పుదీనా వచ్చేసి మా వదిన నాటిందనమాట చెట్టు. సో తను నాటిన చెట్టు నుండే ఈ పుదీనా ఆకుల్ని కోసుకొని వచ్చి మరీ వేస్తుంటే మేమంతా సరదాగా మాట్లాడుతున్నాము. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మా బ్రదర్, మా పెద్దమ్మ, వదిన అందరూ కలిసి పెరుగు పచ్చడి కోసం ఆనియన్స్ని కట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ బగారా రైస్కి మసాలా అనేది రెడీ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసి ఇంకా అందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. సో మేమైతే ఎస్పెషల్లీ మా రాయలసీమ రీజియన్లో వచ్చేసి ఇలా నాటుకోడి కానీ లేదంటే మటన్లోకైనా కానీ బిర్యానీ రైస్, రొట్టెలు ఇలా వీటితోనే ఎక్కువగా తింటుంటాము. రాగి సంగటి అయితే ఎక్కువ మంది వండుకుంటే ఓన్లీ ఇంట్లో వరకైతే చేసుకుంటాం, కానీ అందరూ ఉన్నప్పుడు మాత్రం ఇలా రొట్టెలు, బగారా రైస్ వీటితోనే టేస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీన్ వైల్ అమ్మ వచ్చేసి ఒక పెద్ద కడాయిలో ఇలా చికెన్ని వేస్తుంది. చికెన్ వేసిన తర్వాత యాజ్ యూజువల్గానే సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి కాబట్టి చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా ఉడుకుతుందండి. అండ్ అలాగే ఎక్కువ క్వాంటిటీ కదా, చాలా టైమే పట్టింది. ఈ విధంగా మేమైతే ఇక్కడ బిర్యానీ రైస్ కట్ చేసేలోగా మా అందరూ కజిన్స్ అందరూ రావడం స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అండ్ మేమైతే మామూలు రైస్తో చేద్దాము అని అనుకున్నాము, కాకపోతే బిర్యానీ రైస్ ఆల్రెడీ తెప్పించున్నాము. సో బిర్యానీ రైస్ వేస్తేనే బాగుంటుంది అనే డిస్కషన్స్ జరిగిన తర్వాత మళ్ళీ బిర్యానీ రైస్ యాడ్ చేసాము. అండ్ అలాగే ఇందులోకి కాస్త ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకు బిర్యానీ రైస్ అనేది చాలా బాగుంటుంది అనేసి ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఒకసారి సాల్ట్ టేస్ట్ చేస్తుందన్నమాట తను మా వదిన. అండ్ అలాగే నేను మధ్యలో కొత్తిమీర ఇలా చిన్న చిన్న వాటికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను వాళ్ళకి. ఇలా కొత్తిమీర అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఇలా వాటర్ కడిగి నానబెట్టుకున్న రైస్ అన్నింటినీ వేసుకుంటూ ఉన్నాము. సో ఈ విధంగా రైస్ అన్నింటినీ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి దాన్ని ఏం కలపకుండా ఆల్మోస్ట్ ఒక 30 minutes, అంటే 20 to 30 minutes బగారా రైస్ రెడీ అయిపోతుంది. అండ్ అలాగే నేనైతే మీన్ వైల్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మా ఇంట్లో కూడా తినారనమాట. సో వాళ్ళ కోసం అనేసి పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. సో నేనైతే ఆనియన్స్, టమాటోస్ ఈ విధంగా కట్ చేస్తున్నాను. నాకు మా చిన్నోదిన హెల్ప్ చేస్తున్నారు. అండ్ అలాగే రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నారు, గరిట అనేది పెట్టాం కదా రైస్ అనేది మొత్తం చిదిమిపోతుంది అనేసి. సో ఇలా ఉడికిందా లేదా అని మధ్యలో టెస్ట్ చేసి దాన్ని ఇంకాస్త ఉడకాలనేసి అలానే పెట్టారు.
అండ్ అలాగే మెయిన్ వైల్ చికెన్లో కూడా వాటర్ దాదాపు ఎవాపరేట్ అయిపోయాయి. సో ఈ విధంగా మా మమ్మీ వచ్చేసి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే పెద్దమ్మ అన్నమాట ఫైనల్గా టెస్ట్ చేసేది. సో తను చెప్పింది రైస్ అయిపోయింది, సో దించేయమనేసి సో దించేశారు. నెక్స్ట్ ఇప్పుడు చికెన్లోకి, నాటుకోడి కదా సో కారం అనేది స్పైసీ ఎక్కువగా ఉండాలనేసి ఆల్మోస్ట్ ఒక 8 స్పూన్స్, అంటే పెద్ద స్పూన్స్ లాగా ఒక 8 స్పూన్స్ దాకా కారం వేశారు. అండ్ అలాగే కాస్త జీడిపప్పు పౌడర్ని కూడా యాడ్ చేశారండి, మంచి గ్రేవీ బాగుంటుంది అనేసి జీడిపప్పు పొడి వేయడం మా మమ్మీకి ఎక్కువగా ఇష్టం. సో ఈ విధంగా వేశారు. నెక్స్ట్ అండ్ అలాగే నేనైతే కాస్త మిరియాల పొడిని కూడా వేసాను. ఇలా స్పైస్ అనేది ఎక్కువగా ఉండాలి అనేసి మేము చికెన్ కదా నాటుకోడి పులుసు కంట్రీ చికెన్ ఎప్పుడు కూడా స్పైసీగానే ఉండాలనేసి సో ఈ విధంగా మేము స్పైస్ అనేది కాస్త ఎక్కువగానే తింటాము. సో ఇలా వేసాము. సో నేనైతే ఇలా తను ఇంకొక పని చేస్తుందనేసి ఇలా నేను కూడా హెల్ప్ చేస్తున్నాను మధ్యలో మిక్స్ చేసుకుంటూ. సో ఆల్మోస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని అడ్జస్ట్ చేసుకున్నాము. వాటర్ అయితే మరీ ఎక్కువగా వేయలేదు, ఎందుకంటే మరీ పులుసుగా వద్దు, మరీ ఎక్కువగా గట్టిగా వద్దు అనేసి. సో ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో వేసాము. అండ్ అలాగే మేము ఫిష్ అనేది అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కాల్ వచ్చింది, ఫిష్ పడ్డాయి. మాకు చెరువు ఉంటుంది అనమాట, అండ్ అలాగే ఏరు కూడా ఉంటుంది. ఇక్కడ దగ్గరలో చెరువు ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చేపలు పడ్డాయి, సో తేన అంటే తెమ్మని చెప్పాము. ఆల్మోస్ట్ ఒక 4 కేజెస్ దాకా చేపలు తెచ్చాము. సో ఈ విధంగా మధ్య మధ్యలో ఆ చేపల్ని కూడా ఫ్రై చేయడం మా అక్క అనమాట, తను మా సిస్టర్. సో తను వచ్చిన తర్వాత ఇలా ఫిష్ డ్యూటీ తనకే ఇచ్చేసాము. సో తను ఫ్రై చేస్తుంది. అండ్ అలాగే చికెన్ కూడా ఉడకడం అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అవుతుందండి. నాటుకోళ్ళు అనేవి బాగా ఉడికితేనే కదా టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా మా పెద్దమ్మ వచ్చేసి టేస్ట్ చేస్తుంది ఉప్పు కారం అనేవి బాగుందా అనేసి. అండ్ అలాగే నేను చెప్పాను కదా మా ఏరియాలో ఎక్కువగా నాటుకోడి పులుసు కానివ్వండి, ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా కానీ రొట్టె జొన్న రొట్టెలు అనేవి ఉండాలి. సో మేము ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 40 మెంబర్స్ దాకా ఉంటాము. సో ఈ విధంగా అందరం గెట్ టుగెదర్ పెట్టుకుంటే మాత్రం మా వదిన వాళ్ళు అండ్ అలాగే మా సిస్టర్స్ అందరూ కలిసి ఇలా రొట్టెల్ని తడుతూ ఉంటాము. సో ఇక్కడ మా వదిన వాళ్ళు పెద్ద వదిన చిన్న వదిన మా సిస్టర్ అనమాట, వీళ్ళంతా ఇలా రొట్టెలు చేస్తూ ఉన్నారు. ఒకరు కాలుస్తూ ఉంటారు, ఒకరు తడుతూ ఉంటారు. సో మేమైతే మధ్యలో ఎగతాళి చేసుకుంటా నవ్వుకుంటూ ఉంటాము. సో ఇలా వాళ్ళు తడుతూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది మేము ఇలా గ్యాదర్ అయినప్పుడు అంతా. సో ఇక్కడ మేము కౌంట్ చేస్తున్నాము సరిపోతాయా లేదా అనేసి. సో మేము ఇలా కౌంట్ చేసే టైంకి ఆల్మోస్ట్ ఒక 15 జొన్న రొట్టెల దాకా రెడీ అయ్యాయి, ఇంకా ఒక 20 దాకా తట్టాలనేసి చెప్తూ ఉన్నాము. సో రొట్టెలు అలా తయారయ్యాయి. అండ్ అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ అండ్ అలాగే చపాతీస్ని కూడా ప్రిపేర్ చేశాము. చూసారు కదా ఇన్ని వెరైటీస్ మేము తయారు చేశాము. ఇంతమంది ఉన్నాం కాబట్టి, ఇంతమంది అందరం కలిసికట్టుగా చేసుకుంటాం కాబట్టి ఇలా హ్యాపీగా వంట చేసేసాము. అండ్ అలాగే ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మా అన్నయ్యలు తమ్ముళ్ళు పెద్దనాన్నలు చిన్నాన్నలు బావలు వీళ్ళందరూ కూర్చున్నారు. అండ్ అలాగే వాళ్ళందరికీ హ్యాపీగా సర్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ బంతి వచ్చేసి మా పెద్దమ్మలు వదినలు అక్కలు పిన్నులు వీళ్ళందరూ కూర్చున్నారు. మేము వచ్చేసి నెక్స్ట్ బ్యాచ్ అనమాట, 3rd బ్యాచ్ మాది. సో ఇంతమంది హ్యాపీగా కూర్చొని అందరం హ్యాపీగా తినాలి అనేసి ఇలా పెట్టుకున్నాము. వీళ్ళు వచ్చేసి నా కోడళ్ళు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా మాదనమాట మా టర్మ్. సో మేమైతే ఫైనల్గానే తిన్నాము, తినేసి బాగా మంచిగా కబుర్లు చెప్పేసుకొని ఎంజాయ్ చేసేసాము. సో చూసారు కదా వీళ్ళే అండి నా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఎస్పెషల్లీ మేమైతే ఇలానే గ్యాదర్ అవుతుంటాము ఇయర్లీ 1 or 2 times. హ్యాడ్ ఏ గుడ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ. సో మీరు కూడా మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నట్లయితే వెంటనే మీట్ అయిపోయి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ స్టే ట్యూన్. బై బై.